జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు జరుగుతుంది. కరోనా ఉద్రృతి నేపథ్యంలో నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ మధ్యాహ్నం 12 గంటల నుండి అన్ని రకాల వ్యాపార వాణిజ్య విద్య ఇతరత్ర సంస్థలు స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉద్రృతి నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన కర్ఫ్యూ విధింపు జిల్లాలో సంపూర్ణంగా అమలు అవుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వీధుల్లోకి వచ్చి దుకాణాలు మూసివేయడం, ప్రైవేటు వాహనాలను ఆపడం, బైక్లపై వెళ్లే వారిని సైతం హెచ్చరించడంతో పట్టణ ప్రాంతాలలో జనసంచారం తగ్గిపోయింది. రోడ్డుపై ఉండే చిరు వ్యాపారులు కూడా నిలిచిపోయాయి. దీంతో జిల్లాలో ప్రధాన పట్టణాలైన ఒంగోలు, చీరాల, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు, దర్శి ఇతరత్ర ప్రాంతాలతో పాటు మండల కేంద్రాలు మధ్యాహ్నానికి నిర్మానుష్యంగా మారుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలో సాయంత్రం సమయంలో జనసంచారం, బైక్ల రాకపోకలు కనిపిస్తున్నాయి. అయితే వారిని అడ్డుకోవడం లాంటి చర్యలు ఏమీ పోలీసులు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో కొన్ని సెంటర్లు, వీధుల్లో, నగర శివారుల్లో బైపాస్లపై యువకులు బైక్లపై యథేచ్ఛగా తిరగడం కనిపించింది.